ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం, ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే పరాజయం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునని పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో కాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో కాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. మరుగైపోవుట అసాధ్యము, ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నా పైన సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా. ప్రార్థన వల
మనమే ఫలము. ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వేరే పరాజయం. ప్రార్థన వలనే ఫలము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వేరే పరాజయం. ప్రార్థన వలనే ఫలము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధి లేచి నిలబడదామండి. God
యేసువని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో కలుసుకునే చక్కటి అవకాశాన్ని కృపగల దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 21 దినాలు అద్భుతమైనటువంటి ప్రత్యేక ప్రార్థనలు మనం జరిపించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అదే రీతిగా ఈ ప్రార్థనా పోరాటంలో తిరిగి మరలా మనం పాల్గొనేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు ఈ ప్రార్థనా పోరాటం ద్వారా అనేక మంది వ్యక్తులను జీవితాలను ప్రభావితం చేసిన గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. చూసారా, చెప్పబడే వాక్యం ద్వారా కావచ్చు, చేసిన ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, ఆరాధన ద్వారా దేవుడు ప్రతిరోజు ఎవరినొకరిని తాకుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన మనసు, మన యొక్క మేధస్సు, మనకున్న తెలివి, మన జ్ఞానం సరిపోదన్నమాట. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇదేదో ఒక కార్యక్రమం ఇలా చేయాలి అనే ఉద్దేశం కాదు, కానీ దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే, మనం ఎలాగో ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం ఈ కోవిడ్ మహమ్మారి వల్ల, ఎవరి దగ్గరికి వెళ్ళి కలుసుకుని ప్రార్థన చేసే అవకాశం లేదు, మరి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మహత్తరమైన ఆలోచనే ప్రార్థనా పోరాటం. ఇది దేవుడిచ్చింది కాబట్టి దేవుడు దీన్ని కొనసాగిస్తున్నాడు. దీంట్లో ఆ రోజు మొదలుకుని ఈరోజు వరకు ఎందరో వ్యక్తులు పనిచేస్తూ వచ్చారు. కొంతమంది ఈ షూటింగ్ విషయంలో కావచ్చు, వర్షిప్ విషయంలో, టెక్నికల్ సపోర్ట్ విషయంలో, అలాగే మ్యూజిక్ ప్లే చేసే విషయంలో ఎన్నో రకాలుగా ఆ దినాల్లో అందరూ కూడా సహాయపడుతూ వచ్చారు. ఇలా చేయటం వల్ల అనేక మందికి దేవుని యొక్క మాటలు ప్రతిరోజు ఉదయకాలం అందించే గొప్ప భాగ్యం దేవుడు ఇస్తూ వచ్చాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను.
మరి ఈ సమయంలో ఈ శనివారం దేవుని ఆరాధించేటటువంటి చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడు. మరి మనం ప్రార్థన చేసే కృప కూడా దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. దయచేసి ఒక్క క్షణం, కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దామా? అలా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ప్రార్థనా పోరాటాన్ని మాకిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. దీనిలో పాల్పంపులు పొందడం ద్వారా మేము దీవించబడడానికి సహాయం చేయండి. నన్ను అడుగుము జనమల్నికి స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానన్నారు. ఈ మాటను పట్టుకుని దాన్ని మేము నీ సన్నిధిలో ఎత్తిపడుతున్నామయ్యా, నీ కార్యం చేయండి. అనేక మంది ప్రజలు రక్షకుడా నిన్ను అంగీకరించడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. మహాగణుడా, ప్రేమ కలిగిన గొప్ప దేవ, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నా. సహాయం చేయండి, దయ చూపించండి. నీ ఆత్మకార్యాన్ని నిబిడ్డమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, అందును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు. ఈ సమయంలో మా ప్రభు, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా అనుగ్రహించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడవు మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తుతులు, ఘనత, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. దేవా, సువార్త ద్వారా ప్రజలను చేరుకోవడానికి, వారిని తప్పించి రక్షించడానికి, ఉజ్జీవింప చేయడానికి, అలాగే ప్రభువా, ఉజ్జీవింపబడిన వారు, స్థిరపరచబడిన వారు, బలపరచబడిన వారు తిరిగి మరలా లోకంలోకి వెళ్ళి అనేక మందిని నీ కొరకు సంపాదించే గొప్ప భాగ్యం దయచేయమని వేడుకొనుచున్నాం. మహోన్నతుడవైన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రములో గొప్ప కార్యాలు మీరు చేయండి, మీ నామాన్ని గణపరచుకోండి. ఆంధ్రప్రదేశ్ని మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో నాయన తండ్రి అనేక మంది వ్యక్తులు జీవిస్తుండగా ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం చేయండి. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి వ్యక్తిని మీ నామంలో తాకుమని అడుగుచున్నా. గొప్ప ఉజ్జీవం దయచేయండి నాయన. సంక్షేమ ఫలాలు అనేక మందికి అందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా గొప్ప మేలు, గొప్ప విడుదల మీరు దయచేయమని వేడుకొనుచున్నాం. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘము నానాటికి బలోపేతం కావడానికి సహాయం చేయండి. నా సంఘాన్ని నేను కడతాను, ఈ బండ మీద కడతానని మీరే చెప్పారు. ఆ బండ మీద కట్టినటువంటి సంఘం ఎదుట పాతాల లోక ద్వారములు నిలువ నేరవని చెప్పారు. బలంగా సంఘం ఉండడానికి సహాయం చేయండి. సంఘము బలహీనంగా ఉండకుండా సంఘము బలోపేతం కావడానికి శక్తి సామర్థ్యాలు, గొప్ప కృప దయచేయండి. యెరూషలేమును మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి. నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. నైనా నూతన విద్యా సంవత్సరంలో నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడువు, గొప్ప దేవుడువు, ఆశ్చర్యకరుడువు మా తండ్రి. నీ బలమైనటువంటి హస్తాన్ని, నిబిడ్లమైనటువంటి మాతో కూడా మీరు ఉంచమని వేడుకొనుచున్నాం. నాయన ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలో మీరు తోడుగొండండి ప్రభువా. రేపు చక్కటి ఆరాధనలు జరుగుడికి సహాయం చేయండి. నాయనా, చెప్పబడే వాక్యం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి. ఉదయకాలం జరిగే మూడు ఆరాధనలు, అలాగే సాయంకాలం జరిగే ఆరాధన, ఈ ఆరాధనలన్నింటినీ కూడా మీ చేతిలో పెడుతున్నాం. లైవ్ స్ట్రీమింగ్ విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. నీ అద్భుతమైన కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా రెండు ఆరాధనలు జరుగుతుండగా నాయన నీ కార్యము జరిగించండి. నీ సేవకులను, నీ దాసులను బలంగా వాడుకుని ఆత్మతో అభిషేకించి ఈ యొక్క పరిచర్య
విస్తరించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. పెనియల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెనియల్ గ్రేవ్ యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. పెనియల్ పార్కింగ్ ప్లేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెనియల్ చర్చ్ కొరకు కావలసిన నైనా స్థలాన్ని మీరు దయచేయండి ప్రభువా. నైనా మా సంఘాలన్నీ విస్తరించడానికి సహాయం చేయండి. నైనా ఎక్కడైతే బిల్డింగ్స్ ఓల్డ్ అయిపోయాయో అవి తిరిగి మరలా నూతనంగా కట్టడానికి సహాయం చేయండి. ఎక్కడైతే స్థలాలు లేవో స్థలాలు దయచేయండి. ఎక్కడైతే నైనా మా ప్రభువా నైనా ఇంకా సంఘాలు స్థాపించబడాలో ఆ ప్రాంతాలకు నూతనమైనటువంటి ద్వారాలు తెరవండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి. నైనా ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నీ మీ చేతుల్లో పెడుతున్నాం. సహాయం చేయండి ప్రభువా. అద్భుతమైన కార్యం చేయండి దేవా. నీ అద్భుతమైనటువంటి కృప చూపించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. నైనా యవనస్తుల జీవితాల్లో గొప్ప కార్యం చేయండి. వృద్ధాప్యంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత పాఠశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన కార్యం చేసి నాయన ఈ స్వస్థత పాఠశాలలో అనేక మంది పాల్పంపులు పొందడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువ బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు ఎవరు అనారోగ్యంతో ఉన్నా వారిని మీ నామంలో ముట్టుమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ అద్భుతమైన కార్యాలు చేయండి. నాయన బలహీనులను స్వస్థపరచండి. అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వారికి పూర్తి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన కుమారుడు ముఖేష్ గారు ప్రార్థన చేస్తున్నాం. ప్రసన్న కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రకాష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువ నాయన ప్రతి బలహీనతను కొట్టివేయండి. ఇంకెవరెవరు బలహీనతతో బాధపడుతున్నారో మనం స్వస్థపరచండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకు ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేపు అద్భుతం మేము చూడాలని కోరుతున్నాం. దేవవాక్యం వినబడుతుండగా ప్రతి జీవితం కూడా సరిచేయబడడానికి సహాయం చేయండి. వాక్యాన్ని హృదయపు లోతులకు తీసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మార్పును విడుదలను కలుగ చేయమని వేడుకొనుచున్నాం. నజరేయుడ నమ్మదగిన దేవ నైనా తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి జేజీఎం ఛానల్ కొరకు జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సబ్స్క్రైబర్స్ని అలాగే నైనా వ్యూవర్స్ని అందరూ కూడా దీవించండి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన అనేక మంది ప్రజలు ప్రభువా నీ వాక్యాన్ని వింటుండగా ఈ గొప్ప కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రం. నానాటికి ఇది అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. కృప చూపించండి తండ్రి. నీ అద్భుతమైన కార్యాలు మీ నామములో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రభువా నాయన నీ కృప చూపించండి. కెన్యా మిషన్ ట్రిప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాని విషయంలో సహాయం చేయండి. దేవా అద్భుతమైన కార్యాలు చేయండి. నూతనమైన కృప చూపించండి. దేవా బ్రాంచెస్లో జరుగుతున్న ఆరాధనలు మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. దేవా పిల్లలందరూ కూడా స్కూల్స్కి కాలేజీకి వెళ్ళుచుండగా సహాయం చేయండి. నాయన అదృష్టుడైన సాతాను ఏ విధమైనటువంటి పన్నాగాలు పనకుండా నైనా ఈ యాక్సిడెంటల్ స్పిరిట్ని యేసు నామములకు గద్దిస్తున్నాం. మీరు అద్భుతమైన కార్యాలు చేయండి. దేవా సమయానికి ఆరాధనలన్నీ కూడా ప్రారంభించబడి సమయానికే ముగించబడడానికి సహాయం చేయండి. అద్భుతమైన కార్యాలు చేయండి. దేవా నూతనమైన కార్యాలు సంఘములో ప్రతి కుటుంబంలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నిబిడ్డమైనటువంటి మేము నీ వాక్యం వినబోతుండగా నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీరే సహాయం చేసి దీవించి బలపరచమని నాయనా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాల మీద నీ సమాధానం ఉండును కాక. నీ గొప్ప కార్యం జరిగించండి. మీరు మా పక్షంగా యుద్ధం చేసే దేవుడైనా మీకు అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు ప్రభువా. మీరే సహాయం చేసి దీవించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైస్ ది లార్డ్ అండి. మీరందరూ కూడా చాలా ఆసక్తిగా ఈ మార్నింగ్ ప్రేయర్లో మీరు పాల్పంపులు పొందుతున్నందుకు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజు మీరు ఈ ప్రార్థనలన్నీ దేవుడు జవాబిచ్చాడని అందరూ కూడా ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా అంటూ దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేయాల్సిందని మనవి చేస్తున్నాను. దయచేసి మనం అందరం కూడా తిరిగి ఒకటి రెండు నిమిషాల్లో తిరిగి మరలా కలుసుకుని దేవుని అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం.
ప్రియమైన సహోదరి సోదరులారా, మిమ్మల్ందరినీ ప్రభు నామంలో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ ఛానల్స్. ప్రభు తన కృపా సమాధానం మీకు దయచేయాలని కోరుతున్నాను. ఈరోజు మనం అందరం కూడా ఓ చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము గాడ్ ఆఫ్ శామ్యూయేల్, సమూయేలు దేవుడు అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 3:10-12. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయమనెను. అందరు యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విను వారందరి చెవులు కింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పిన దంతియు వారి మీదకి రప్పించును, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే 1 Samuel 3:10-12. Now the Lord came and stood and called as at other times, Samuel, Samuel. And Samuel answered, Speak, for your servant hears. Then the Lord said to Samuel, Behold, I will do something in Israel at which both ears of everyone who hears it will tingle. In that day I will perform against Eli all that I have spoken concerning his house from beginning to end. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ సమూయేలు దేవుడు, సమూయేలు దేవుడు. సమూయేలు ఎవరు? సమూయేలు ఎల్కానా, హన్నా అనే వారికి పుట్టినటువంటి కుమారుడు. చాలా కాలంగా వీరికి సంతానము లేరు. ఈ సంతానము లేని కారణం చేత తన వైరి అయిన పెనిన్న హన్నాను ఎంతగానో పీడిస్తూ వేధిస్తూ బాధిస్తూ ఉంది. ఇలాంటి టైంలో దేవుని సముఖములో షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చి హన్నా విజ్ఞాపన చేసింది, అయ్యా నాకు మగబిడ్డను దయచేయి, అతన్ని ఆ బిడ్డ పుట్టిన తోడనే నీకు అర్పించేస్తాను, నీ పని కోసం నేను ఇచ్చేస్తానయ్యా అని ఆమె ప్రార్థన చేసింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భమును తెరిచి జీవం గల దేవుడు ఒక కుమారుని దయచేశాడు. ఆ కుమారుడి పేరే సమూయేలు. సమూయేలు అనగా ఆస్క్ ఆఫ్ గాడ్, దేవుని అడిగి నేను పొందుకున్నాను అని అన్నా చెప్పింది. అన్నా ఆ చిన్నవాడిని తీసుకొచ్చి పాలు విడిచిన తోడనే ఆ చిన్నవాడిని దేవుని మందిరములో ఏలీ సమక్షములో ఆ చిన్నవాడిని పరిచర్య కొరకు ఇచ్చివేసింది. ఇలా పరిచర్య కొరకు ఇచ్చివేసినటువంటి సమయంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. చిన్నవాడు పరిచర్య చేస్తున్నాడు, చిన్నవాడు పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు చిన్ననాటి నుండి మందిరంలో పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతడు రాత్రి వేళలో నిద్రపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. ఇప్పుడు సమూయేలు దేవుడు ఏం చేసే దేవుడు అంటే, గాడ్ హూ స్పీక్స్, గాడ్ ఆఫ్ శామ్యూయేల్ హూ స్పీక్స్, గాడ్ ఆఫ్ శామ్యూయేల్ ద గాడ్ హూ స్పీక్స్. మాట్లాడే దేవుడు, హల్లెలూయా, మాట్లాడే దేవుడు, అమేన్, మాట్లాడే దేవుడు, గాడ్ హూ స్పీక్స్. దయచేసి అందరూ కూడా టైప్ చేయడానికి ప్రయత్నం చేయండి, గాడ్ హూ స్పీక్స్, మాట్లాడే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరూ కూడా ఈ విధంగా స్పందిస్తున్నందుకై మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ హూ స్పీక్స్, మాట్లాడే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, మన దేవుడు మాట్లాడే దేవుడు.
ఆయన ఒక చెక్క కాదు, ఒక బొమ్మ కాదు, ఆయన ఒక విగ్రహం కాదు, ఆయన సజీవుడు. ఆయన ఏం చేసే దేవుడు కొన్నాడంటే ఆయన తన బిడ్డలతో మాట్లాడే దేవుడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే పేరు పెట్టి పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు. సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు అంటున్నాడు, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, దయచేసి దయచేసి నాకు ఆజ్ఞ ఇమ్ము అని అన్నప్పుడు దేవుడు అతనికి అనేక విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు. ఆనాటి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఏలి తన కుటుంబం దేవుని ఎదుట ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా తమ జీవితంలో వాళ్ళు ప్రవర్తించారో ఇదంతా కూడా చూసినటువంటి దేవుడు, ఎరిగిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు అతనితో మాట్లాడి సమూయేలుకు చిన్నవాడు ఏలి కుటుంబానికి దేవుడు ఏం చేయబోతున్నాడో అది విన్నటువంటి వారి చెవులంతా కూడా గింగురమంటది అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు మాట్లాడితే ఏం జరుగుతుంది అని అంటే దేవుడు మాట్లాడకపోతే మనకి ఏమీ తెలీదు, కానీ దేవుడు మాట్లాడితే ఏం జరుగుతుందంటే మన భవిష్యత్తు బయటకు వస్తుంది, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక మాట సెలవిస్తే స్వస్థత కలిగింది. మాట సృష్టించే మాట, స్వస్థపరిచే మాట, విడిపించే మాట, నడిపించే మాట, జీవితాలను బలోపేతం చేసే మాట. ఇలాంటి మాట దేవుడు సమూయేలుతో పలికినప్పుడు సమూయేలు జీవితం ఒక విశిష్టమైన రీతిలో తన జీవితం మారిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అయితే గాడ్ ఆఫ్ శామ్యూయేల్ ద గాడ్ హూ బిల్డ్స్, సమూయేలు దేవుడు నిర్మించే దేవుడు. దేవునికి స్తోత్రం. నిర్మించువాడు దేవుడు, నిర్మించువాడు దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడు? నిర్మించువాడు, నిర్మించువాడు. హల్లెలూయా. గాడ్ హూ బిల్డ్స్, దేవుడు నిర్మిస్తాడు, నిర్మించే దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 3:19-21 వరకు మనం చూస్తే సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. ప్రియ సహోదరి సహోదరులారా, 21వ వచనంలో మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయెను. దేవుడు మరలా షిలోహులో దర్శనమిస్తున్నాడు. షిలోహులో దేవుడు దర్శనమివ్వటం ప్రారంభించాడు. షిలోహులో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు అని ఆ నోట ఈ నోట. అంతకుముందు షిలోహులో దేవుడు దర్శనమివ్వట్లేదు, ఆ ఏలి ఉన్నాడు చూసావా, ఓఫ్ని ఫినేహాస్ ఉన్నారు, వాళ్ళ యాజకత్వం టైంలో అసలు దేవుని మాట లేదో, దేవుని యొక్క ప్రత్యక్షత లేదు, వాళ్ళు ఏదో నడిపించేస్తున్నారు అట్లా. కానీ ఇప్పుడు మరలా చిన్నవాడు వచ్చాడు. ఆ చిన్నవాడు దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ చిన్నవాడితో దేవుడు మాట్లాడాడు. ఆ చిన్నవాడి ద్వారా దేవుడు మరలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ చిన్నవాడి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులను నిర్మించడానికి దేవుడు తన కృప అనుగ్రహించుచున్నాడు అని ఈ మాట ఒక్కటైనా కానీ ఏం చేయలేదంటే తప్పిపోలేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ గ్రంథం 23:14 ఇదిగో నేను సర్వలోకుల మార్గంలో వెళ్ళుచున్నాను, మీ దేవుడిని యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు, మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు అని. అవి అన్నీ మీకు కలిగిన వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. దేవుడు సెలవిచ్చిన ఏ మాట కూడా తప్పిపోయేది కాదు. దేవుడు మనల్ని నిర్మించేవాడు. హీ వాంట్స్ టు బిల్డ్. ఎలా కట్టాలి అని అంటే ఆలయముగా కట్టాలి, నివాసముగా కట్టాలి, అర్పించేటట్టుగా కట్టాలి. మొదటిగా ఆలయముగా కట్టబడాలి.
అంటే దేవుడు నివసించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నివసించడానికి మనం ఆలయముగా కట్టబడాలి. రెండవ విషయానికి వస్తే దేవుని నివాసంగా మనం కట్టబడాలి దేవుని నివసించేటట్టు. ఇక మూడవదిగా వస్తే దేవునికి బలులు అర్పించేటట్టుగా మన జీవితాలను కట్టుకోవాలి. ఈ విధంగా సమూయేలును దేవుడు కట్టి గొప్ప న్యాయాధిపతిగా దేవుడు చేశాడు. ఇక సమూయేలు దేవుడు, మాట్లాడే దేవుడు, నిర్మించే దేవుడు, పోరాడే దేవుడు, మూడవది పోరాడే దేవుడు, గాడ్ హూ ఫైట్స్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే పోరాడే దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 7:8-12 వరకు మనం చూద్దాం. మన దేవుడైన యెహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవదని సమూయేలును వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షంగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుచునగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలులందరి మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్ కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. 12వ వచనం, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టను. దేవుని వాక్య భాగ్యంలో మనం చూస్తే ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. దేవుడు మనతో ఈ మిస్పాలో దేవుడు ఏం చేశాడంటే దేవుడు ప్రార్థన చేసినప్పుడు సమూయేలు దైవజనుడు న్యాయాధిపతి సమూయేలు గారి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేసి ప్రార్థన అంగీకరించి దేవుడు ఏం చేశాడంటే ఉరుములు మెండుగా ఫిలిస్తీయుల మీద ఉరిమించాడు. అప్పుడు వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయినటువంటి వారిని బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమివేసిరి. అయితే అప్పుడు ఒక రాయి తీసుకుని దేవుడు మనకి ఎడమ కలుగు చేశాడు, ఈ శత్రువులందరూ మనం దూరం అయిపోయారు అని ఒక రాయి తీసుకుని ఆ రాయిని ఏం చేశాడంటే ఎరెక్టెడ్ ద స్టోన్, ఆ రాయి మీద నూనె పోసి దేవునికి స్తోత్రం కలుగునగాక రాయి నిలిపాడు. ఆ రాయి నిలిపి ఎక్కడైతే యాకోబు నూనె పోశాడో నూనె పోసి రాయిని నిలిపాడో అది బేతేలు అయింది. ఇక్కడేమో సమూయేలు రాయి నిలిపి దాని మీద దాన్ని గూచేయమన్నాడంటే ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. అక్కడేమో యాకోబు నూనె పోశాడు, ఇక్కడ రాయి నిలిపి దేవుడు ఏం చేశాడంటే మాకు అక్కడ బేతేలు అన్నాడు. ఎక్కడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో ఆ స్థలానికి బేతేలు అన్నాడు. ఇక్కడేమో సమూయేలు ఎబెనెజర్ అంటున్నాడు. బేతేలు అనగా దేవుని మందిరం, ఎబెనెజర్ అనగా ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు అని అర్థం. అయితే దేవుని బిడ్డలారా, సమూయేలు నిలిపిన రాయి ఎబెనెజర్, అయితే యాకోబు నిలిపిన రాయి బేతేలు. బేతేలు అనగా దేవుని మందిరములో నువ్వు నిలిచి ఉంటే దేవుడు నీకు ఎబెనెజర్గా ఉంటాడు, నీ పక్షంగా ఆయన పోరాడేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో నీ ప్రార్థనను ఆలకించే దేవుడు. కాబట్టి ఇశ్రాయేలునందరినీ కూడా మిస్పాకు పిలిపించినప్పుడు నేను మీ పక్షమును యెహోవాకు ప్రార్థన చేస్తానని సమూయేలు చెప్పాడు. వారు మిస్పాలో కూడి కొన్ని నీళ్లు చదివి యెహోవా సన్నిధిని పోశారు. అప్పుడు ఉపవాసముని యెహోవా సన్నిధిని తమ పాపాలని ఒప్పుకున్నారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. ఆ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడ్డారు. మన దేవుడైన యెహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు దగ్గర మనవి చేశారు. ఇలా మనవి చేసినప్పుడు దేవుడే ఉరుములు మెండుగా ఉరిమించి దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు దయచేశాడు. సిస్టర్, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి అయితే
సమూయేలుకు విజయం దయచేసిన దేవుడు, ఇశ్రాయేలుకు విజయం దయచేసిన దేవుడు నీకు విజయం దయచేస్తాడు. బ్రదర్, మీకు విజయం దయచేస్తాడు. నీ వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ జీవితంలో, నీవు చేసే ప్రతి పనిలో దేవుడు విజయాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు. అపజయాన్ని దూరం చేసి విజయాన్ని ఇచ్చేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, విజయమిచ్చే దేవుడు, విజయ పదంలో, విజయ మార్గంలో మన నడిపించేటటువంటి గొప్ప దేవుడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఎబెనేజరుగా ఉన్నాడు. ఎబెనేజరు అనగా ఇంతవరకు మనకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా ఎబెనేజర్గా ఉంటాడు, ఇక రాబోయే దినాల్లో కూడా ఎబెనేజరు మనకు తోడుకున్నాడు. బేతేలులో ఉన్న దేవుడు దేవుని మందిరముగా మందిరము అని యాకోబు చెప్పాడు. ఇక్కడ దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇది ఎబెనేజర్, దేవునికి స్తోత్రం కలుగునుగాక మందిరంలో నివసించినటువంటి వారికి దేవుడు ఎబెనేజర్గా ఉంటాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే సమూయేలు దేవుడు మాట్లాడే దేవుడు, సమూయేలు దేవుడు నిర్మించే దేవుడు, సమూయేలు దేవుడు ఆయన ఏం చేసే దేవుడు అంటే ఆయన ఏం చేసే దేవుడు అనగా సమూయేలు దేవుడు మన కొరకు ఫైట్ చేస్తాడు. ఆమేన్. వి హ్యావ్ ఎ గాడ్ హూ రియల్లీ వాంట్స్ టు ఫైట్ ఫర్ అస్, మన కోసం పోరాడే దేవుడు. మన మీదకి శత్రువు రాకుండా, వాడు దండెత్తి మన మీదకి వచ్చి మనల్ని నాశనం చేయకుండా మన కొరకు పోరాడే గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ గొప్ప దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఈ దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసి, అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, మీరు మాకు కృప ఇచ్చినందుకు వందనాలు, మీ ప్రేమ మీ వాత్సల్యత మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం అని చెప్తే నిశ్చయంగా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించి అభిషేకించి కృప అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, హల్లెలూయా చెప్పండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, హల్లెలూయా చెప్పండి. మాట్లాడే దేవుడు, నిర్మించే దేవుడు, ఫైట్ చేసే దేవుడు, పోరాడే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ దేవుని తోడు నీడ నీకు తోడుగా ఉండి రాబోయే దినాల్లో దేవుని కృపను నువ్వు పొందుకోవడానికి కృపగల దేవుడు నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా తన సహాయాన్ని అనుగ్రహించునుగాక. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మా ప్రియపరులకు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఈరోజు సమూయేలు దేవుని గురించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ ప్రార్థన పోరాటంలో మేమందరం కూడా ఇంకా ఉన్నతమైనటువంటి విధానములో ప్రోత్సాహంతో, ఆయన గొప్ప ఉజ్జీవంతో, గొప్ప సంతోషంతో దీంట్లో పాలు పంపులు పొందడానికి సహాయం చేయండి. యేసు ప్రభువా, రేపు ఆదివారం నాయనా మీరు మాట్లాడబోతున్నారు నాయనా, ఇంకా బలమైన రీతిలో సంఘంతో మాట్లాడి గొప్ప కార్యం చేయబోతున్నారు తండ్రి. దేవా, ఈ గొప్ప కార్యం మేము చూడాలని కోరుకుంటున్నాం తండ్రి. యేసు ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా. మంచి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృప అనుగ్రహించండి, దయ అనుగ్రహించండి, నీ యొక్క సహాయమును అనుగ్రహించండి, మీ ఆత్మ కార్యం మా జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడా, నమ్మదగిన దేవా, అందరినీ కాపాడండి ప్రభువా. వాక్యం నాయనా, మీరు మాట్లాడే దేవుడు నాయనా, మీరు మమ్మల్ని కట్టే దేవుడు, నిర్మించే దేవుడు నాయనా, మా కొరకు ఫైట్ చేసే దేవుడు నాయనా, మీరు మా కష్టాల్లో, మా నష్టాల్లో, మాకున్న ఇరుకు ఇబ్బందుల్లో మా కొరకు మీరు ఫైట్ చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. మీ కృప అందరికీ దయచేసి నీ సహాయ సన్నిధిని నీ బిడ్డలకు తోడుగా ఉంచి దీవించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదాతుడి నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, చక్కగా మీరు రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాబోయే వారంలో కూడా దేవుడు అనే అంశాన్ని గురించి చాలా మంచి విషయాలు మనం వినబోతున్నాం. దయచేసి మిస్ కావద్దు. ఈ ప్రేయర్ వార్ఫేర్లో
మీరు పాలు పంపులు పొందండి. నిశ్చయంగా జీవము గల దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవుని ఆశీర్వాదాలతో మనం నింపబడిన వాళ్ళమై దేవుని కొరకు మనం నిలబడదాం, దేవుని సన్నిధిలో ఉందాం, తద్వారా దేవుని కార్యాలు మనం పొందుకుందాం. దేవుడు ఈ మాటలను మనందరి కొరకు దీవించునుగాక. కృపగల దేవుడు తన సహాయ సన్నిధిని మనకు అనుగ్రహించునుగాక. మిమ్మల్ని అందరిని కూడా దేవుడు దీవించునుగాక. దయచేసి రేపు ఆదివారం మనం అందరం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప సమాధానాలు మీతో కూడా ఉండాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.